హే ఫ్రెండ్స్, హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఈరోజు మన ఛానల్లో వచ్చే వీడియో ఏంటంటే, జాస్మిన్ ఫ్లవర్స్ తెలుసు కదా అందరికీ, మల్లెపూలు, వాటిని పేపర్స్తో ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సిన పని ఏంటంటే, మన దగ్గర టిష్యూస్ ఉంటాయి కదా, టిష్యూ పేపర్స్ ఉంటాయి కదా, అవి తీసుకోవాలన్నమాట. ఆ టిష్యూ పేపర్ని ఫస్ట్ ఎలా ఫోల్డ్ చేసుకోవాలో నేను ఇక్కడ చూపిస్తున్నా, చూడండి. ఇలా ఉంటుంది కదా పేపర్, దాన్ని ఫోర్ ఫోల్డ్స్ చేసుకుంటాం కదా, చేసి ఉంటాయి కదా ఆల్రెడీ. సేమ్ ఆ ఫోల్డ్ ఉంచేసి మనం ఇంకొక ఎక్స్ట్రా ఫోల్డ్ చేయాలన్నమాట దాన్ని. చూడండి, వీడియోలో చూపించినట్టుగానే సేమ్ అలా చేసుకోండి, బాగుంటుంది, కరెక్ట్గా వస్తుంది. సో ఇంకో ఫోల్డ్ చేసాం కదా, ఇప్పుడు ఈ ఫోల్డ్లో నుంచి మిడిల్లో కట్ చేసుకోవాలి మనం. టూ స్క్వేర్స్ వచ్చాయి కదా ఒక రెక్టాంగిల్లో నుంచి, ఆ స్క్వేర్ పేపర్ మనకు కావాలన్నమాట, సింగిల్ పేపర్. చాలా లేయర్స్ ఉన్నాయి కదా అందులో, చూడండి. ఇప్పుడు యాక్చువల్గా నేను చేశాను, జాస్మిన్ ఫ్లవర్ది మొగ్గ ఉంటుంది కదా, ఫ్లవర్ మొత్తం పూయక ముందు అవన్నమాట నేను తయారు చేసేది. అది ఎలా చేసుకోవాలో నేను వీడియోస్ చూడండి, వీడియోలో చేసినాను, మళ్ళీ క్లియర్గా ఇప్పుడు చూపిస్తా, చూడండి. అలా సింగిల్ లేయర్ మనం తీసుకుంటాం కదా, తీసుకొని అలా ఫోల్డ్ చేసుకోవాలి. స్క్వేర్ని రెక్టాంగిల్ షేప్లో ఫోల్డ్ చేసుకోవాలి. ఆ తర్వాత థర్మాకోల్ బాల్స్ ఉంటాయి కదా బయట, మనకి ఎక్కడైనా దొరుకుతాయి, ఆ థర్మాకోల్ బాల్ అలా తీసుకొని మిడిల్లో పెట్టుకొని ఇలా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. సేమ్ నేను వీడియోలో చూపించినట్టుగా ఫోల్డ్ చేసుకొని ట్విస్ట్ చేసుకోవాలి పేపర్ అంతా. టిష్యూ పేపర్ చాలా థిన్గా ఉంటుంది కాబట్టి తొందరగా ట్విస్ట్ అయిపోతుంది, దగ్గరగా ఉంటుంది కాబట్టి గమ్ పెట్టాల్సిన అవసరం ఉండదు, అది అలా ఫిక్స్ అయిపోతుంది అన్నమాట. సేమ్ ఇలానే మనకు కావాల్సినన్ని చేసి పెట్టుకోవాలి సేమ్ ఇలాగా. యాక్చువల్గా నేను ఈ జాస్మిన్ ఫ్లవర్స్తో ఏం తయారు చేయాలనుకుంటున్నా అంటే, మనం పెళ్ళిళ్ళలో పెట్టుకుంటాం కదా హెయిర్స్కి వేణీస్ అని, ఇలా హెయిర్కి లుక్ ఉంటుంది మొత్తం, ఇలా పూల జడ కాకుండా ఇప్పుడు మొత్తం వేణీస్ పెడుతున్నారు, ఐడియా ఉందా? అది ఎలా ఉంటుందో నేను లాస్ట్లో చూపిస్తాను మీ ఎవరికి తెలియకపోతే. వేణీస్ అనమాట, అయితే ఈ మల్లెపూలతో మనం వేణీ తయారు చేసుకుందాం, అది ఎలానో ఈ వీడియోలో చూడండి, ఖచ్చితంగా చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది, మిస్ అవ్వకండి. ఇలా మనకు కావాల్సినన్ని రెడీ చేసి పెట్టుకుందాం ఫస్ట్. సో ఇక్కడ నేను అన్నీ చేసి పెట్టాను చూడండి. యాక్చువల్గా వేణీకి మన హెయిర్ చుట్టూ రావాలంటే ఇలాంటి ఒక 40 to 50 మధ్యలో పడతాయన్నమాట, అంతకంటే ఎక్కువ ఏ హెయిర్కి పట్టదు, ఎగ్జాక్ట్ లెంత్ అంతే పడుతుంది. ఇలాంటివి మనం ఎన్ని చేసుకోవాలంటే ఒక 40 to 50 చేసుకొని పెట్టుకోవాలి. సేమ్ థర్మాకోల్ బాల్ మధ్యలో పెట్టుకొని పేపర్ని ట్విస్ట్ చేయడం అంతే అన్నమాట. మీకు ఎలా కనిపిస్తున్నాయి దూరం నుంచి చూస్తుంటే? సేమ్ మల్లె మొగ్గల్లానే కనిపిస్తున్నాయి కదా, వాటి కలర్ రావాలంటే ఓన్లీ మనం స్టెమ్ లాంటి, ఏమంటారు దాన్ని, ఫ్లవర్కి కింద ఉంటుంది కదా పట్టుకోవడానికి, దానికి మాత్రం ఒక లైట్ గ్రీన్ కలర్ వేసామనుకోండి, సేమ్ ఎగ్జాక్ట్ మల్లెపూలా కనిపిస్తుంది. చూడండి మీరు వీడియోలో కనిపిస్తుంది, చూడండి అలా నేను కలర్ వేస్తున్నా కింద. ఎలా కనిపిస్తుంది చూడగానే నాకు కామెంట్స్లో చెప్పండి ఫ్రెండ్స్, నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇలాంటివి చాలా హెల్ప్ఫుల్ అవుతాయి, బయట కొనుక్కొచ్చుకోవడం కంటే మనం చేసుకుంటే చాలా బాగుంటుంది, థ్రిల్లింగ్గా ఉంటుంది చూడడానికి, చూసే వాళ్ళకి కూడా, మనకి కూడా. సో ఖచ్చితంగా ట్రై చేయండి మీరు కూడా. మీకు ఎలా కనిపిస్తుంది ఇప్పుడు చేసినా చూడండి, మీకు అలాగే మల్లెపూలాగే కనిపిస్తున్నాయా లేదా నాకు ఖచ్చితంగా కామెంట్స్లో చెప్పండి ఫ్రెండ్స్. మీరు ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, మంచి మంచి వీడియోస్ ఈ ఛానల్లో వస్తాయి. సో చూడండి నేను కొన్ని తయారు చేసి పెట్టాను అక్కడ, ఎలా కనిపిస్తున్నాయి, మల్లె ముగ్గలానే కనిపిస్తున్నాయి కదా సేమ్ అంతే. ఇంకా మిగతా అన్నిటికీ కూడా అలాగే కింద గ్రీన్ కలర్ వేసుకొని పక్కకు పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు ఇక్కడ అన్ని ఫ్లవర్స్కి ఆ గ్రీన్ కలర్ వేసేసి పెట్టాను చూడండి ఇక్కడ.
చూడండి, సేమ్ మల్లె మొగ్గలాగే ఉన్నాయి కదా, ఆ కలర్ కూడా కొంచెం ఆ వైట్ కలర్ దాని మీదకి స్ప్రెడ్ అవ్వడంతో సేమ్ మన ఆకుల్లాగా ఇలా సైడ్స్కి వస్తాయి కదా, సేమ్ అలాగే కనిపిస్తున్నాయి కదా. నాకైతే చాలా నచ్చాయండి. మీకు ఎలా నచ్చాయో నాకు ఖచ్చితంగా కమెంట్స్లో చెప్పండి, నచ్చకపోయినా కమెంట్స్లో చెప్పండి. చూడండి, ఇలా అన్ని మొగ్గలు నేను రెడీ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు మనం దాంతో వేణి తయారు చేసుకోవాలన్నమాట. వేణి ఎలా తయారు చేసుకోవాలో కూడా నేను ఈ వీడియోలో చూపిస్తున్నా, చూడండి. యాక్చువల్గా వేణి ఏంటంటే మన హెయిర్కి పైన మొత్తం పైన ఇంకా సైడ్స్కి కనిపించాలన్నమాట, కింద దాన్ని టై చేసుకోవాలి, అదొక బ్యాండ్ లాగా అనమాట. సో దానికి థ్రెడ్తో మనం వేణి తయారు చేసుకోవాలి. ఇప్పుడు ఒక నేను పెద్ద ఒక నీడిల్ తీసుకున్నాను, దానికి ఒక మంచి మందం దారం తీసుకున్నాను, ఎందుకంటే ముడి వేయడానికి మళ్ళీ తీయడానికి కూడా ఈజీ ఉంటుంది కదా. సో అలాంటివి తీసుకోవాలి. సన్నవైతే మళ్ళీ ముడేశాక తీయడం రాదు. ఇప్పుడు మనం సేమ్ మన ఫ్లవర్స్ ఎలా కట్టుకుంటామో, ఒకటి పైకి ఒకటి కిందికి అలా పేర్చుకుంటూ మాల ఎలా కడతామో మన ఫ్లవర్స్ని, సేమ్ అలాగే ఇందులో నీడిల్తో కుచ్చుకోవాలన్నమాట ఆ థ్రెడ్లోకి, అంతే. అండ్ ఆ వేణికి 2 ఎండ్స్ ఉంటాయి కదా, 1 ఎండ్కి 3 ఇంచెస్ అండ్ అదర్ ఎండ్కి 3 ఇంచెస్ థ్రెడ్ అలా లీవ్ చేసుకోవాలి, ఎందుకంటే మనం టై చేసుకోవడానికి హెయిర్కి. అలా లీవ్ చేసుకుంటే కట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది అన్నమాట. చూడండి, నేను అక్కడ ఒక నాట్ వేస్తున్నాను ఆ ఫ్లవర్స్ జారిపోకుండా. అంతే, ఒకదాని తర్వాత ఒకటి ఇప్పుడు మళ్ళీ అంతా పేర్చుకోవాలన్నమాట మన ఫ్లవర్స్ అన్నిటినీ. యాక్చువల్గా కలర్ ఇప్పుడే వేసాక కదా, కలర్ వేసాక వాటిని కొంచెం ఎండబెట్టి చేస్తే పేపర్లోకి నీడిల్ బాగా దిగుతుంది, తడి ఉండడం వల్ల కట్ అవుతుంది అన్నమాట. అదొక టిప్ అనుకోండి, మీరు ఒకవేళ ట్రై చేస్తే. కొంచెం వాటిని లైట్గా డ్రై అవ్వనివ్వండి, పెయింట్ వేసినప్పుడు కొంచెం వెట్గా ఉంటాయి కదా. సో డ్రై అయ్యాక మన నీడిల్ ఈజీగా వెళ్తుంది, మంచిగా లైన్గా వస్తాయి అన్నమాట. చూడండి, ఒకదాని తర్వాత ఒకటి ఒకటి పైకి ఒకటి కిందికి అలా కుచ్చుకోవాలన్నమాట నీడిల్తో. చూడండి, నేను ఇక్కడ అన్ని కుచ్చి పెట్టేశాను, ఒక 3-4 ఉన్నాయి లాస్ట్లో, మళ్ళీ మీకు చూపించడానికని అవి ఉంచాను. ఇప్పుడు కుచ్చుతున్నా చూడండి, సేమ్ అలాగే అనమాట. ఒకదాని తర్వాత ఒకటి ఒకటి పైకి ఒకటి కిందికి సేమ్ మనం పూలు మాల కట్టుకున్నట్టుగా కుచ్చేయాలి, అంతే, ఏమంత ప్రాబ్లం ఉండదు. నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, చాలా కష్టపడి చేశాను, లైక్ చేయండి. అలాగే ఇది నచ్చితే మీకు ఇంకా మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా షేర్ చేయండి, చూస్తారు నేర్చుకుంటారు. సో ఇదే ఈ మాత్రం లెంత్ చాలన్నమాట హెయిర్కి, హెయిర్ మొత్తం కవర్ అవ్వడానికి. నార్మల్గా కొప్పు వేసుకుంటాం కదా, ఆ కొప్పు చుట్టూ అయినా పెట్టేసుకోవచ్చు, లేదంటే నార్మల్ ఫ్రెంచ్ హెయిర్ అలాంటివి వేసుకున్నప్పుడు అలా సైడ్కి మొత్తం ఇలా పైన మొత్తం కవర్ చేయొచ్చు అనమాట దీంతో. అది ఎలాగో కూడా నేను వీడియోలో చూపిస్తాను లాస్ట్లో, వీడియో లాస్ట్ వరకు చూడండి. సో ఇప్పుడు అలా ఇలా జరుపుకుంటూ ఉండాలి రౌండ్గా వచ్చేలాగా. చూడండి, సేమ్ ఇప్పుడు మల్లెపూలు మాల కట్టినట్టుగా ఉంది కదా, అంతే. ఆ నీడిల్ ఇంకా కట్ చేసుకోవాలి. ఆ నీడిల్కి మిగిలిన దారం కట్ చేసుకొని ఆ లాస్ట్ ఆ ఎండ్ కూడా మనం ముడేసుకుంటే సరిపోతుంది, అది బయటికి రాకుండా అక్కడ ముడేసుకోవాలి.
పట్టుకొని చూస్తే తప్ప ఎవ్వరు గుర్తుపట్టరండి. నాకు తెలిసినంత వరకైతే దూరం నుంచి అందరూ మల్లెపూలే అనుకుంటారు. అండ్ దీనివల్ల ఇంకొక మంచి యూజ్ ఏంటంటే వాడిపోవన్నమాట. మనం న్యాచురల్ ఫ్లవర్స్తో చేసుకుంటే ఏంటంటే, మనం మార్నింగ్ ఫంక్షన్కి వెళ్ళామనుకోండి, ఒక 1 అవర్ లోపు అవి కొంచెం కలర్ చేంజ్ అవ్వడం, బ్రౌనిష్గా అయిపోవడం అలా అవుతుంది. అదే ఈ పేపర్స్తో అనుకోండి, ఈవినింగ్ వరకు కాదు కదా, ఇంకెన్ని అలానే యూస్ చేసుకోవచ్చు, అదే కలర్ మెయింటైన్ కూడా చేస్తుంది అనమాట. సో ఇది హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటున్నా. మీకు ఎలా ఉంది, మీకు నచ్చిందా? సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, నేను ఫస్ట్ కొప్పు చుట్టూ ఇది వేణిలా పెట్టుకుంటే ఎలా ఉంటుందో నేను చూపిస్తున్నాను. ఇక్కడ ఫస్ట్ నేను కొప్పేసుకున్నా చూడండి, ఆ కొప్పు చుట్టూ మనం తయారు చేసిన మల్లెపూలు పెట్టుకుంటే ఎలా ఉంటుందో నేను ఈ వీడియోలో చూపిస్తున్నా చూడండి. జస్ట్ అలా చుట్టేసి కింద టై చేసుకోవాలి అంతే. చూడండి కొప్పు చుట్టూ వచ్చేసింది అంతే ఫ్రెండ్స్. ఎలా ఉంది, బాగుంది కదా? ఇది పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా ఎవరైనా పెట్టుకోవచ్చు అనమాట ఇలా కొప్పుకి. యాక్చువల్గా నేను ఆ వీడియో సైడ్కి వెళ్ళిపోయింది, నేను సైడ్కి వెళ్ళిపోయా ఎందుకంటే నేను ఒక్కదాన్నే ఉన్నా వీడియో తీసేది, ఎవరు చెప్పేవాళ్ళు లేరనమాట, అందుకే కొంచెం సైడ్ అయింది, అడ్జస్ట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనం ఫంక్షన్స్కి యాక్చువల్గా లాంగ్ హెయిర్ కావాలనుకుంటాం కదా, ఫ్రెంచ్ వేసుకుంటాం కదా, ఫ్రెంచ్ వేసుకొని కింద సవరం, అదన్నీ లాంగ్ హెయిర్ ఉన్న వాళ్ళైతే సవరం అవసరం లేదు, నాలాంటి సవరం పెట్టుకొని ఇలా వేణి పెట్టుకునే వాళ్ళకి ఇది ఎలా యూజ్ అవుతుందో నేను ఈ వీడియోలో చూపిస్తున్నా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అక్కడ టై చేసుకోవాలి, ఇంకొకరి హెల్ప్ ఉంటే మనం ఈజీగా పెట్టుకోవచ్చు అనమాట. నేను ఒక్కదాన్నే కాబట్టి కొంచెం అక్కడ అలా అవుతుంది. యూపిన్స్ ఉంటాయి కదా, ఆ యూపిన్స్తోని మనం అక్కడ ఎగ్జాక్ట్ ఏ ప్లేస్లో కనిపించాలనుకుంటున్నామో అక్కడ ఫిక్స్ చేసుకోవాలన్నమాట. అలాగా చేసుకొని కింద టై చేసుకోవాలంతే ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఖచ్చితంగా కామెంట్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్.